ధరణి పేరిట కొన్ని వేల వేల ఎకరాల భూముల్ని అన్ ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ ని వాళ్ళ బినామీల పేరిట ఎక్కించుకొని భూదందాకు పాల్పడి వేల కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఇవాళ పేపర్లలో నిత్యం వార్తలు వస్తున్నాయి. ఇది నిర్మల్ పట్టణం, పురాతనమైన పట్టణం. ఇది ఇక్కడ గతంలో ఒక 300 ఎకరాల భూమి ఇండస్ట్రియల్ జోన్గా డిక్లేర్ చేసుకున్నారు. ఆ ప్రాంతం సోఫీ నగర్ ప్రాంతం. కానీ అనుకున్నట్టుగా అంటే 60-63 అంటే దాదాపు 60 ఏళ్ల క్రితం ఇండస్ట్రియల్ జోన్గా డిక్లేర్ చేసుకుంటే అందులో 60-70 ఎకరాలలో కూడా ఇండస్ట్రీస్ రాలే, మిగతా భూమి అంతా కూడా అట్లే ఉన్నది. ఆ 60-70 ఎకరాలలో పెట్టినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఇవాటి టెక్నాలజీలో ఇవాటి మారిన పరిస్థితులలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత పాత ఇండస్ట్రీస్ అన్ని కూడా సిక్ ఇండస్ట్రీస్గా మారిపోయినాయి. అంటే 60-70 ఎకరాలలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా సిక్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మెల్లమెల్ల మూత పడకుండా పోయినాయి. సార్, అక్కడ అనేక సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పెట్టుకొని ఇండస్ట్రీస్ పెడదామని చెప్పి కోరుకున్న వాళ్లకు నిబంధనల ప్రకారంగా వాటిని రెసిడెన్షియల్ జోన్లకు కానీ లేదా డెవలప్మెంట్ జోన్లకు కానీ కన్వర్ట్ చేసుకు కమర్షియల్ జోన్లో కానీ కన్వర్ట్ చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక పథకం ప్రకారం భూములు కొనుక్కోవడం అందులో ఇండస్ట్రీ జోన్ కాబట్టి కమర్షియల్గా వాడుకోలేము కాబట్టి రెసిడెన్షియల్ జోన్గా మార్చలేము కాబట్టి ఇల్లు కట్టుకోలేము కాబట్టి అని చెప్పి ఇది ఎన్నడుకున్నా గింతే ఉంటుందని చెప్పి అతి తక్కువ ధర కొనుక్కొని ఆ ఇండస్ట్రియల్ జోన్ని ఎత్తేయించి రెసిడెన్షియల్ జోన్గా కమర్షియల్ జోన్గా మార్చుకున్నారు. అంటే కొన్ని వేల వేల కోట్ల రూపాయలు ఇలా ఇండస్ట్రియల్ జోన్గా ఉన్నప్పుడు ఆ భూమి కోటి రూపాయల వాల్యూ ఉంటే కమర్షియల్ జోన్గా మార్చుకున్న తర్వాత రెసిడెన్షియల్ జోన్గా మార్చుకున్న తర్వాత పట్టణంలో ఉన్నటువంటి రోడ్ల పక్కకు ఉన్న భూములు కాబట్టి పట్టణ నడిబట్టులో ఉన్నటువంటి భూములు కాబట్టి అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రియల్ ఎస్టేట్ సందర్భం కాబట్టి ఇవాళ 5 రెట్లు 6 రెట్లు ఉన్న వాల్యూ కంటే ఎక్కువ ధర వస్తుంది. అంటే ఇక్కడ కుమ్ముక్ అయిపోయి ఆ ఇండస్ట్రియల్ జోన్ని రద్దు చేసి ఇవాళ రెసిడెన్షియల్ జోన్గా అదేవిధంగా కమర్షియల్ జోన్గా డిక్లేర్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని నిజమైన రైతుల కళ్ళలో మట్టి కొట్టాడు. రెండవది, జనరల్గా ఏదైనా ప్రభుత్వం కనుక ఏదైనా అవసరం కోసం భూమిని అక్వైర్ చేసినప్పుడు ఆ భూమి పని ఆ పర్పస్కి పని చేయనప్పుడు లేదా అది జరగనప్పుడు ఆ ఇండస్ట్రీస్ రానప్పుడు మళ్ళీ అయితే రైతులు కనుక దరఖాస్తు పెట్టుకుంటే అయ్యా మీరు ఇండస్ట్రీస్ కోసం తీసుకున్నారు మరి ఎవరు ఇండస్ట్రీస్ పెట్టలేరు కాబట్టి మా భూమి మాకేమని చెప్తే వాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆ పద్ధతి లేదు. ఇవాళ ఒకవైపు పాత ఇండస్ట్రియల్ జోనే పనికిరాదు, ఇక్కడ ఇండస్ట్రీస్ రావట్లేదు అని చెప్పి బంద్ చేస్తున్నప్పుడు మళ్ళా కొత్తగా ఇండస్ట్రియల్ జోన్ కింద డిక్లేర్ చేసింది. మంజులాపూర్ తల్వేద గ్రామాలు పేరుకు వ్యవసాయ గ్రామాలు అయినప్పటికీ కూడా ఈ గ్రామాలు నిర్మల్ పట్టణానికి ఆనుకున్నటువంటి గ్రామాలు. దాదాపు 4 కోట్లకో 5 కోట్లకో 6 కోట్లకో ఎకరం ఉండేటువంటి ఆ గ్రామాల పంట పొలాలని గ్రీన్ బెల్ట్ కింద ఉన్నటువంటి పంట పొలాలని కన్జర్వేషన్ కింద జోన్ పంట పొలాలని ఇవాళ ప్రభుత్వం 220 అనేటువంటి జీవోని తీసుకొచ్చి అభివృద్ధి పేరిట మాస్టర్ ప్లాన్ల పేరిట ఈ జీవో తీసుకొచ్చి ఆ రైతుల కళ్ళలో మట్టి కొట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ ఆ రైతులు ఏదైనా రియల్ ఎస్టేట్ వాళ్ళని అమ్ముకుందామనుకున్నా వ్యవసాయం చేసుకొని బద్దామనుకున్నా మంచి ధర పలికేటువంటి ఆ భూములని రెసిడెన్షియల్ జోన్ల కింద డిక్లేర్ చేయడం వల్ల
ఇవాళ 4 కోట్లకు 5 కోట్లకు ఎకరమైనటువంటి భూమి ఎవరు కొనని పరిస్థితి వచ్చింది. ఆ రైతుల భూముల్ని ఈ ఇండస్ట్రియల్ జోన్లో అవసరం లేకపోయినప్పటికీ కూడా డిక్లేర్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చిండు? ఆ రైతుల కళ్ళలో మట్టి కొట్టేటువంటి అధికారం ఎవరిచ్చిందని చెప్పి ఇవాళ మహేశ్ రెడ్డి గారు నేషనల్ హైవే దిగ్బంధం చేస్తామని చెప్పి పిలిపించింది. ఇంకొక 2-3 ఇష్యూస్ ఉన్నాయి. రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడం తప్పు కాదు. భారతీయ జనతా పార్టీ కానీ మహేశ్ రెడ్డి గారు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొనసాగిన మహేశ్ రెడ్డి గారు కానీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ అభివృద్ధి పేరిట మాస్టర్ ప్లాన్ ముందే దగ్గర పెట్టుకొని ఇట్లకెళ్ళి రింగ్ రోడ్డు పోతుంది, ఇక్కడ ఇగో కమర్షియల్ జోన్ వస్తుంది, ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ వస్తుందని చెప్పి ముందే తెలుసుకొని రైతుల దగ్గర అతి చౌక ధరకు భూములు కొనుక్కొని ఇవాళ పెద్దవాళ్ళు బాగుపడుతున్నారు తప్ప రైతులకు మాత్రం ఏం చెందేది లేదు. ఇవాళ ఏమంటున్నారు, ఇవాళ మొత్తం నిర్మల పట్టణంలో చాలా చిన్న పట్టణం, ఇది మరీ లక్షల జనాభా పట్టణం కాదు. ఈ పట్టణంలో ఈ మాస్టర్ ప్లాన్ పేరిట మా భూములన్నీ కూడా ఆక్రమించుకోవద్దు, మా పంట పొలాలను కథం పట్టియద్దు, మా ఉపాధిని దెబ్బతీయద్దని చెప్పి గతంలో వీళ్ళు కొట్లాడి ఇక్కడ అవసరం లేదని చెప్పి కొట్లాడితే ఈ మాస్టర్ ప్లాన్ ఎత్తేస్తామని చెప్పిన ప్రభుత్వం, హామీ ఇచ్చిన ప్రభుత్వం మళ్ళా దొడ్డిదారిన ఇవాళ ఈ పని చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ ఉంటుండే మంత్రి గారు తన సొంత గ్రామాల పంట పొలాలని గ్రీన్ బెల్ట్ కింద పంట పొలాలు కావచ్చు, కన్జర్వేషన్ జోన్లో ఉన్న పంట పొలాలు కావచ్చు, వాటిని మాత్రం ఇవాళ రెసిడెన్షియల్ జోన్ డిక్లేర్ చేసుకొని అక్కడ భూముల ధరలు ప్రింటౌట్ చేసుకొని మరి వారికి ఉన్నాయా వారి బంధుమిత్రులు కూడా తెలియదు. కానీ ఇవాళ ఈ పద్ధతుల్లో రైతులను ఇబ్బంది పెట్టి బాగుపడుతున్నారు ఎవరా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇది న్యాయం కాదని చెప్పి గతంలో ఎమ్మెల్యేగా పనిచేటువంటి మహేష్ రెడ్డి గారు గతంలో ఆందోళన చేసిండు, గతంలో ఆందోళన చేసినప్పుడు దీన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా ప్రకటించిండు, మళ్ళీ వాళ్ళు మళ్ళీ కొత్త విషయం వేసి ఎన్నికలకి 3 నెలల ముందు ఉన్నాయి కాబట్టి ఈ సంజట్లో సరైన వేయలేక ఇప్పుడైతే ఏం చేయలేదని చెప్పి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇవాళ ఈ మాస్టర్ ప్లాన్ పేరిట రైతుల కళ్ళలో మట్టి కొట్టి రైతుల భూములను లాక్కొని రైతుల భూములని ఇండస్ట్రియల్ జోన్ డిక్లేర్ చేసి ఇవాళ రైతుల జోన్ని కన్జర్వేషన్ జోన్ కింద డిక్లేర్ చేసి వాళ్ళ భూములు మాత్రం ఇలా కమర్షియల్గా లేకపోతే రిజిస్టర్ చేసుకునే పద్ధతి మంచిది కాదు. నాయకులు ఉన్నది, పార్టీలు ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, ప్రజలకు న్యాయం చేయడం తప్ప ప్రజలకు అన్యాయం చేయడం లేదని చెప్పి మీకు అధికారం కట్టబెట్టింది మాకు లాభం చేయడానికి, మాకు న్యాయం చేయడానికి. కానీ ఇవాళ మా కళ్ళలో మట్టి కొట్టి మీరు లాభం పొందా అంటే ఇది తగదని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాన్ని నిలవాల్సిన ధర్మం ఉన్నటువంటి బిడ్డగా ఇవాళ వారు నేషనల్ హైవే కింద నిరసన చెప్తామని పోదామంటే పోలీసులు అడ్డుకొని ఇవాళ ఇంట్లకే పరిమితం చేసి ఇవాళ ఇబ్బంది పెడుతున్న తీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గతంలో ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేసే అధికారం కానీ నిరసన చెప్పే అధికారం కానీ హైవే దిగ్బంధం చేసే అధికారం కానీ ఓ 1 అవర్ టూ అవర్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకొచ్చే పద్ధతి ఉండేది, ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే పద్ధతి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా రాజ్యంలో నా ఇలాకాలో నేను ఒక చక్రవర్తిని కాబట్టి, నేను ఒక నిజాం సర్కార్ లాంటివి కాబట్టి ఏ ప్రతిపక్షం ప్రజల పక్షాన ఉండడానికి వీల్లేదు, ఇచ్చేవాళ్ళు నేను పుచ్చుకునేవాళ్ళు ప్రజలనే పద్ధతి లోపల అంటే యజమాని జీతగాడు అనే సంబంధానికి మార్చింది.